నమస్కారం సీసీసీ న్యూస్ కు స్వాగతం వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు సామాజిక సేవలు మరింత విస్తృతంగా నిర్వహిస్తాం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విశ్లేషణ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయంపై చంద్రబాబు ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేయించారని ఎంపీ భరత్రామ ఆగ్రహం ప్రతిపక్ష నేత అహంకారంతో అనుచిత చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజం కేశవ పట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొమ్మూరులో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ త్వరలో ధవళేశ్వరంలో భారీ ఎత్తున మెగా వైద్య సేవ శిబిరం నిర్వహిస్తామని కేశవ పట్ల శ్రీనివాస్ వెల్లడి స్నేహం సేవ నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ప్రధాన లక్ష్యాలుగా వాసవి క్లబ్ పనిచేస్తున్నాయని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి చెప్పారు దేశంలోని 9 రాష్ట్రాల్లో 38 వాసవి డిస్ట్రిక్ట్లో లక్ష మంది సభ్యులు ఉన్నారని ఆమె తెలిపారు ఫస్ట్ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ ఆదివారం గౌతమ ఘాట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ఆత్మీయపూరిత వాతావరణంలో నిర్వహించారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ బోడ సాయి సూర్యప్రకాష్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలకుర్తి గాయత్రి మాట్లాడుతూ 1961లో 11 మంది సభ్యులతో ప్రారంభమైన వాసవి క్లబ్స్ దేశవ్యాప్తంగా 100,000 మంది సభ్యులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు పుస్తకాలు స్కాలర్షిప్స్ స్కూల్ ఫర్నిచర్ అందించడం ద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గాయత్రి చెప్పారు మహిళలకు కుటుంబేషన్లు పంపిణీ వంటివి కూడా చేస్తున్నామన్నారు తమకు ఎక్కడి నుంచి నిధులు రావని ఆమె చెబుతూ క్లబ్ సభ్యుల ద్వారా సమకూర్చుకున్న సభ్యుల నిధులతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు 62 ఏళ్ల వాసవి క్లబ్ చరిత్రలో మొదటిసారిగా మహిళను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా తనను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము స్కాలర్షిప్స్ కానీ నోట్బుక్స్ కానీ ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తాము అలాగే మహిళలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటామండి విద్యార్థులకు మహిళలకు పేద కుటుంబాలకి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజంతా చెప్పినా కూడా మా సంస్థ చేసే కార్యక్రమాల గురించి పాస్ట్ ప్రెసిడెంట్ వై నాగేశ్వరరావు మాట్లాడుతూ బస్ షెల్టర్లు మదర్ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వృద్ధులకు పెన్షన్లు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని వివరించారు వాసవి ఇంటర్నేషనల్లో 2000 క్లబ్స్ ఉన్నాయని ఆయన చెప్పారు 2011లో బెస్ట్ సర్వీస్ అవార్డు కూడా రాష్ట్రపతి నుంచి వచ్చిందని ఆయన చెప్పారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సెక్రటరీ ఈ రామకృష్ణ కోశాధికారి ఐఎన్వి సంతోష్ చక్రవర్తి బోడా సాయి సూర్యప్రకాష్ శ్రీకాకుళి కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక స్టాండింగ్ గొడుగు ఏర్పాటు చేయాలని అనిపిస్తాము సుమారు సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల సేవలు అందించే సంస్థ వాసవి సంస్థ అండి ఈ సంస్థను 2013లో బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాష్ట్రపతి అవార్డు పొందిన మా సంస్థ ఈ విధంగా ఎన్నో సేవలు అందిస్తున్న మా సమస్య వాసకలు ఇంటర్నేషనల్ సభ్యులు మాత్రం 6.5 వేసులో ఉంటారు సేవలు మాత్రం కుళ్ళ మత గోదావరి జలాలను కలుషితం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు హితవు పలికారు మనిషి మనుగడకు జీవనాధారమైన నదీ జలాలను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మాజీ ఎమ్మెల్యే గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షులు రౌత సూర్యప్రకాశరావు చెప్పారు గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు ఆదివారం ఉదయం పుష్కరాల రేవును శుభ్రం చేశారు రేవులోని వ్యర్థాలను చెత్త చెదారాలను తొలగించారు ఈ సందర్భంగా రౌత సూర్యప్రకాశరావు మాట్లాడుతూ పూజలు ఆచారాల పేరుతో నదీ జలాలను కలుషితం చేయవద్దని హితవు పలికారు అయ్యప్ప మాలలు భవానీమాలలు ధరించే భక్తులు వస్త్రాలను నదిలో వేయకుండా పేదవారికి దానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు స్నానాలకు వచ్చే భక్తులు వ్యర్థాలను నదిలో వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని రౌత కోరారు గంగానది కాలుష్య జలాలను పరిశుభ్రం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఇప్పటికీ గంగా జలాలు పూర్తిగా పరిశుభ్రం కాలేదని గుర్తు చేశారు గోదావరి పుష్కరాల పేరు చెప్పగానే రాజమండ్రి పుష్కరాల రేవు గుర్తొస్తుందన్నారు అలాంటి రేవును స్నానాలకు వచ్చేవారు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు ఇవాళ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు పుష్కరాల రేవును శుభ్రం చేశారు రోజూ చేయడం సాధ్యం కాదు అందుకే మనిషి మనుగడకు తాగడానికి సాగునీటికి ఉపయోగపడే నదీ జలాలను శుభ్రంగా ఉంచాలన్నారు స్నానాలకు వచ్చే భక్తుల నుంచి రేవులను పరిశుభ్రంగా ఉంచాలని రౌత సూర్యప్రకాశరావు కోరారు కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ ఉపాధ్యక్షుడు కమాండర్ హరికృష్ణ కుమార్ కార్యదర్శి పాలపర్తి దుర్గాప్రసాద్ సంయుక్త కార్యదర్శి చిట్టూరు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇవాళ మా గోదావరి స్విమ్మర్స్ క్లబ్ లాంటి వాళ్ళు
ఏదో పుష్కరాల రేవులు కాబట్టి ఇక్కడ పరిశుభ్రం చేయగలిగారు యావద్ నదులన్నిటిని కూడా కలుషితం చేయకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది ఇంచేతనంటే మన మనుగడ మనిషి మనుగడకి జీవనాధారమైనటువంటిది నీరు అటువంటి నీరు కలుషితం చేయడమే కాకుండా పవిత్రమైనటువంటి నదీ జలాల్లో వచ్చే నిత్యం ఇక్కడ స్నానానికి వస్తుంటారు అటువంటి స్నానానికి వచ్చే భక్తులు కూడా అరే ఈ నది మనదే మనం శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి పరిస్థితిలో భక్తులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు వెల్లడించారు. రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని పేదల నివాస ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ట్రస్టు చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు ప్రకటించారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు కొత్తపేటలో బత్తిన సుబ్బారావు కమ్యూనిటీ హాల్లో ఈ నెల 16న నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో గుర్తించిన వారికి రైల్వే అధికారి సైపరాజు ఫణేంద్రబాబు సహకారంతో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయ సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ప్రతి నెల ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మే నెలలో నిర్వహించే మెగా మెడికల్ క్యాంప్ భారీ ఎత్తున ధవళేశ్వరంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. తేదీ వేదిక కొద్ది రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో కంటి దంత వైద్యంతో పాటు క్యాన్సర్ ఎముకలు గైనిక్ తదితర సమస్యలపై వైద్య సేవలు అందించే విధంగా శిబిరం నిర్వహిస్తామన్నారు. చేయడం జరిగిందండి. ఆ క్యాంపులో ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థ పరమస యోగానంద నేత్రాలయ వారు మరి లతాశ్రీ డెంటిస్ట్ అండ్ డాంటిస్ట్ డాక్టర్ శామ్యుల్ సింసి గారు రావడం జరిగిందండి. మరి ఆ రోజు ఐ చూపించుకోవడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు 23వ తారీఖున ఇక్కడ కళ్ళజోళ్ళు డిస్ట్రిబ్యూషను పెట్టడం జరిగిందండి. మరి మీరు చూసినట్టుగా అందరూ కళ్ళజోళ్ళు తీసుకురానికి వచ్చారు ఇక్కడ బత్తిన సుబ్బారావు కమ్యూనిటీ హాల్లోని. నేను కోరేది ఏంటంటే ఒకటే అండి, బత్తిన సుబ్బారావు గారు ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి చేయడం జరిగింది, నెగ్గడం కూడా జరిగింది, ఆయన మినిస్టర్ కూడా చేయడం జరిగిందండి. అతి చాలా సింపుల్ మనిషి అయినా మరి అలాంటి వ్యక్తి పేరు మీద ప్రతి చోట కూడా ఈ యొక్క రాజమండ్రి 2 నియోజకవర్గంలో ప్రతి యొక్క ఊర్లో కూడా అంటే ఇప్పుడు బొమ్మూరులో ఒక కమ్యూనిటీ హాల్ పెట్టారండి, అలాగే ధవళేశ్వరం కానీ ఒక కడియంలో కానివ్వండి ఒక వేమగిరిలో కానీ అన్ని చోట్ల కూడా ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ పెడితే బాగుంటుందని మా యొక్క ట్రస్ట్ తరఫున మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి మా యొక్క సూచన మా యొక్క రిక్వెస్ట్ అండి. సైపరాజు ఫణేంద్రబాబు మాట్లాడుతూ కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. చైర్మన్ శ్రీనివాసరావు అందిస్తున్న సేవా కార్యక్రమాలకు భవిష్యత్తులో తన వంతు సహకారం అందిస్తామన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మరింతమంది అవసరార్థులకు సేవలు అందజేసేందుకు భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఎన్జే చంద్రన్, విశ్రాంత యూనియన్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, రైల్వే సిటిఐ శుంకర చంద్రమౌళి, రైల్వే టీటీఐలు కునిశెట్టి సతీష్, బండారు శ్రీను, మెహర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రోత్సహించడం ప్రతిపక్ష నేతకు ఎంతమాత్రం తగని పని అని రాజమండ్రి ఎంపీ భరత్రాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయంగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడు దళితులకు తగిన గౌరవం ఇవ్వలేదని, అహంకారంతో అవమానించడం తప్పిస్తే మరొకటి తెలియదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయంపై చంద్రబాబు ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఒక మహాయజ్ఞంలా సంక్షేమ పాలన కొనసాగుతోందని, ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, సర్వేలు కూడా జగనన్న పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి విశ్వాసం ప్రకటిస్తున్నట్టు రావడంతో జీర్ణించుకోలేక చంద్రబాబు ఇటువంటి దాడులకు సిద్ధమవుతున్నారని అన్నారు. చంద్రబాబు, నీ చిప్ పాద్ది కాస్త అప్లోడ్ చేయించుకో, నవతరం యువతరం రాజకీయాల్లోకి వస్తోందన్నారు. మీ పాతతరం రాజకీయాలు చేద్దామంటే ప్రజలు హర్షించరని అన్నారు. చంద్రబాబు కుల అహంకారంతో రెచ్చిపోతున్నారని ఆరోపించారు. దళితులను టీడీపీ ఓట్ల బ్యాంక్గానే వాడుకుంది తప్పిస్తే వారిని ఏనాడు గౌరవించలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని పిల్లి మొగ్గలు తల్లకిందులుగా పెట్టి తపస్సు చేసిన జగనన్నను మించిన నాయకులు కాలేరన్నారు.
ఇప్పటికే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అయినా ఏమాత్రం అహంకారం తగ్గలేదని ఇలాగే వ్యవహరిస్తే ఎలా గుణపాఠం చెప్పాలలా చెబుతారని ఎంపీ భరత్ హెచ్చరించారు. రాజమండ్రి నగరంలో సోమవారం ఉదయం పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఆరోగ్య వైద్య విద్యా కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని శంకుస్థాపన చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. గోదావరి గట్టున గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎదురుగా ఉన్న 1200 చదరపు గజాల స్థలంలో పూలే అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. కిందన పార్కింగ్, ఆ పైన కమ్యూనిటీ హాల్, దానిపైన స్టడీ సర్కిల్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఒక సదాశయంతో నిర్మించే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎటువంటి ఆరోపణలు, అపవాదులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రముఖులతో బిల్డింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు. 25 మందితో కమిటీ ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, నయనాల కృష్ణారావు, నల్ల గంగాధర్, గుబ్బల రాంబాబు, దివంగత బొమ్మన రాజకుమార్ తనయుడు బొమ్మన జయకుమార్ తదితరులతో ఈ బిల్డింగ్ కమిటీ ఏర్పాటు కానుందని ఎంపీ భరత్ ప్రకటించారు. కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకు సంబంధించి పోస్టర్ని సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మార్గాని నాగేశ్వరరావు, నయనాల కృష్ణారావు, నక్కా శ్రీనగేష్, మధ్య అప్పారావు, హబీబుల్లా ఖాన్, గుబ్బల రాంబాబు, పిల్లి నిర్మల, కేకే సంజీవరావు, బర్రే కొండబాబు, పితా రామకృష్ణ, దాసి వెంకట్రావు, ఆరిఫ్, నక్కెళ్ల బాబురావు, కడలి వెంకటేశ్వరరావు, కానుబోయిన సాగర్, రేలంగి సత్యనారాయణ, జొన్నాదుల రమేష్, గుత్తుల మురళీధర్, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యే గారిని ఏ రకంగా నేను ఎప్పుడు కూడా కించపరచను. మహిళా ఎమ్మెల్యే సోదరితో సమానము, నేను ఎప్పుడు కించపరచను. కాకపోతే మనము ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మనం ప్రజలకు సంబంధించి మనం ఏం కార్యక్రమం చేసామనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఏదో నేనేదో తిరిగేస్తున్నానని నా గొప్పలు నా డప్పు నేను కొట్టుకోను. అది మనకి కంటికి కనబడుతూ ఉంది ప్రజలకి మనం ఏమేమి చేస్తున్నామనేది. ఇప్పుడు నేను ఇవాళ అదే చెప్తున్నా, జీవో రూపేనా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనా, అవి వాటి వలన ఉపయోగం లేదు. మనం ఏం కంప్లీట్ చేసాము, కంటికి ఏం కనబడుతుంది అది ఇంపార్టెంట్. మేము దిగిపోయాము, దాని తర్వాత నువ్వేం చేయలేదు, నువ్వేం చేసావు, మోరంపూడి మేం తెచ్చాము, నువ్వేం చేసావు 4 సంవత్సరాలు, ఇవన్నీ కూడా అరిగిపోయిన టేప్ రికార్డర్లు. ఈ సోదంతా ఇనే ఓపిక ఇప్పుడున్న యువతరానికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ ఎవరికీ లేదు. చూశారు మిమ్మల్ని, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఏది మంచిది, ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, మా జగనన్న బాటలో నేను చెప్తా ఉన్నా, మీకు కానీ మన ఊరికి కానీ మంచి జరిగితేనే ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా, అది కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజమహేంద్రవరం నగరాన్ని 175 కాన్స్టిట్యూన్సీస్లో 1 స్పాట్లో పెట్టేదానికే నా ప్రయత్నం పూర్తిగా, అదే రకంగా ఆ దిశగానే అడుగులు వేస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తాను. గోదావరి జిల్లాలో తొలిసారి రాజమహేంద్రవరం ఆర్యాపురంలో సమగ్ర తల్లి బిడ్డల సమగ్ర వైద్యాలయాన్ని సాయి బ్లోజమ్స్ సోమవారం ప్రారంభిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె విజయకుమార్ చెప్పారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె విజయకుమార్ మాట్లాడుతూ, తల్లి బిడ్డల సంరక్షణకు ఒకే చోట అన్ని రకాల వైద్య సేవలకు అందించడమే సాయి బ్లోజమ్స్ ప్రధాన లక్ష్యమని డాక్టర్ విజయకుమార్ చెప్పారు. అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చిన నవజాత శిశువులకు ప్రత్యేక సేవలు, చిన్నపిల్లల కోసం ఇంటెన్సివ్ కేర్, చిన్నపిల్లలకు అవసరమైన ఆపరేషన్లు, నొప్పులు లేని ప్రసవాలు, క్రిటికల్ కేర్ తదితర అన్ని రకాల వైద్య సేవలు సాయి బ్లోజర్స్లో లభిస్తాయన్నారు. ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందించడమే సాయి బ్లోజమ్స్ ప్రత్యేకత అన్నారు. ఇలాంటి సౌకర్యాలు అన్ని చోట్ల సాధ్యం కాదని డాక్టర్ విజయకుమార్ చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యద్భుతమైన పరికరాలను సాయి బ్లోజమ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అన్నింటికీ మించి మెరుగైన వైద్యాన్ని అందించే వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది ఉన్నారని, నిరంతరం వీరంతా తల్లి బిడ్డలకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారన్నారు. అన్ని ఏర్పాట్లు సాయి బ్లోజమ్స్లో ఉన్నాయన్నారు. అత్యంత బలహీనంగా అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను సంరక్షించడమే సాయి బ్లోజమ్స్ ప్రధాన లక్ష్యమన్నారు. చిన్నపిల్లలకు అన్ని రకాల సర్జరీలు చేయగల సత్తా ఉన్న పీడియాట్రిక్ సర్జన్లు సాయి బ్లోజమ్స్కు ఉన్న అదనపు బలమని డాక్టర్ విజయకుమార్ చెప్పారు. ఒక ఎన్ఐసియు డాక్టరు బేబీ పక్కన ఉన్న ఇతనితో పాటు ఆల్రెడీ ఎన్ఐసియులో ఒక 10 ఏళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు వెనకాల నుంచి ఒక టీం గైడ్ చేస్తా, అదే ప్రోటోకాల్స్ పాటిస్తా. సో చేయటం అనేది ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ హాస్పిటల్. సో ఇంత కాంప్రహెన్సివ్గా అన్ని స్పెషాలిటీస్ పెట్టి ఒక చోట మనకి బహుశా విజయవాడలో తర్వాత రాజమండ్రిలోనే ఉంది ఇంత కాంప్రహెన్సివ్గా అన్ని స్పెషాలిటీస్ ఒక చోట పిల్లలకు ప్రత్యేకంగా పెట్టి.
సో ఒక చోట పెట్టడం అనేది స్ట్రెంగ్త్ ఆఫ్ ది టీమ్. అది ముఖ్యంగా మనం ఏదో పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చేయడం ఆటలికన్నా ముఖ్యమైనది, ఒక టీం అంతా ఒక చోట బిల్డ్ చేయడం అనేది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ప్లస్ ఇక్కడ ఉన్న టీంతో పాటు కంటిన్యూస్గా ఇట్ విల్ బి మానిటర్డ్ బై అనదర్ సీనియర్ టీమ్ విచ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళ అండర్లో పనిచేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్గా వాళ్ళతో మానిటరింగు ప్లస్ కంటిన్యూస్గా బేబీ దగ్గర వేళ్ళ మానిటరింగు, ఇవి రిజల్ట్స్ని మనకి బెటర్గా ఇస్తాయి. అది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్. విజయవాడ బ్లోజమ్స్ అధినేత డాక్టర్ సందీప్ మాట్లాడుతూ అన్ని రకాల స్పెషాలిటీలతో నిష్ణాతులైన వైద్య బృందంతో వైద్య రంగంలో ఎప్పుడూ ముందుండే సాయి హాస్పిటల్స్ విజయవాడకు చెందిన చంటి పిల్లల వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్లోజమ్స్తో కలిసి రాజమండ్రిలో సాయి బ్లోజమ్స్ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజమండ్రి వైద్య రంగంలో ఒక నూతన అధ్యాయమని చెప్పారు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, రాజమహేంద్రవరం కమిషనర్ కె దినేష్ కుమార్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఉత్తమలక్ష్మి తదితరులు పాల్గొంటారని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. అంటే వెంటిలేటర్ కానివ్వండి, ఇలాంటివి మనకి ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉన్నారు. బట్ అంతేకాకుండా అప్పుడే పుట్టిన బిడ్డలు ఏడవకుండా ఉండే వాళ్ళని బర్త్ ఆస్ఫిక్సీ అంటాం. వాళ్ళని టోటల్ బాడీ కూలింగ్ అనే ఒక ఎక్విప్మెంట్ అది కావాల్సి వస్తుంది. అది మనం ఫస్ట్ టైం తీసుకొచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో దట్ ఏంటంటే ఏడవకపోతే పిల్లలు తర్వాత ఎదుగుదల లోపాలు ఉంటాయంటారు, అది ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడే మెషిన్ అది. అంతేకాకుండా ఈ వెంటిలేటర్లో కూడా హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ అంటాం. అంటే నిమిషానికి 600 సార్లు శ్వాసిస్తూ ఉంటుంది అలాంటి వెంటిలేటర్లు కానివ్వండి. నైట్రిక్ ఆక్సైడ్ అంటాం, అదొక స్పెషల్ గ్యాస్ ద్వారా మనకు గుండె రిలేటెడ్ సంబంధ ఇష్యూస్ ఉన్నప్పుడు ట్రీట్ చేయగలుగుతాం. ఇవన్నీ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంటు, వెరీ రేర్గా ఉంటాయి. మాకు విజయవాడలోనే 2-3 ఎక్విప్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో అలాంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం ఇప్పుడు రాజమండ్రిలో ప్రొవైడ్ చేయబోతున్నాం. పాటం శెట్టి సేవలు అభినందనీయమని రాజమండ్రి ఎంపీ భరత్రాం పేర్కొన్నారు. కడియం మండలం కడిపులంక బురులంకలో ప్రముఖ నర్సరీ రైతు పిఎస్ఎం కన్వెన్షన్ హాల్ అధినేత పాటం శెట్టి శ్రీనివాస్ చక్రవర్తి తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎంపీ భరత్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో పాటంశెట్టి లక్ష్మీ పేరిట ఏర్పాటు చేసిన ఈ రక్షిత మంచినీటి సదుపాయం గ్రామంలో ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ భరత్ కొనియాడారు. ఇలాంటి సేవలను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ముందుకొస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఉచితంగా పరిశుభ్రమైన నీటిని అందించడం చాలా మంచి కార్యక్రమం అని చందన ఆకుల ప్రశంసించారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూతను అందిస్తున్న చక్రవర్తి తండ్రి పాటంశెట్టి చిన్న మహాలక్ష్మి నాయుడిని ఈ సందర్భంగా సభలో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, కానుబోయిన సాగర్, నర్సరీ ప్రముఖులు పల్ల సుబ్రహ్మణ్యం, పుల్లా చంటయ్య, గట్టి నర్సయ్య, మార్గాని సత్యనారాయణ, వారారాము, పుల్లా రామారావు, కొత్తపల్లి శివాజీ, ఈరి గోపాలం, పుల్లా ఆంజనేయులు, పల్ల సత్యబాబు, పంతం గణపతి, పాటంశెట్టి రామ్జీ, చిలుకూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కడియలంక బొరిలంక గ్రామానికి సంబంధించి మరి ఎంతోమంది పేదలైతే కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించేది కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆర్ఓ మినరల్ వాటర్ మరి అందించడం కూడా నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామి లేనందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి ఎండాకాలంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
సామాజిక సేవలు మరింత విస్తృతంగా నిర్వహిస్తాం. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విశ్లేషణ. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయంపై చంద్రబాబు ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేయించారని ఎంపీ భరత్రామ ఆగ్రహం. ప్రతిపక్ష నేత అహంకారంతో అనుచిత చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజం. కేశవ పట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొమ్మూరులో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ. త్వరలో ధవళేశ్వరంలో భారీ ఎత్తున మెగా వైద్య సేవ శిబిరం నిర్వహిస్తామని కేశవ పట్ల శ్రీనివాస్ వెల్లడి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.